నమస్తే, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. రష్మీస్ వీరగంధం దర్శకుడిని. నా చిత్రం యొక్క టీజర్స్ రామారావు వర్ధంతి సందర్భంగా రిలీజ్ కావడం జరిగింది. ప్రధానంగా ఈ చిత్ర ఇతివృత్తం యథార్థ సంఘటనలను ఆధారం చేసుకుని తీసిన సంఘటనలు అని చెప్పవచ్చు. జనంలో సేకరించిన ఎవరో చెప్పినవి కాకుండా జన హృదయాల్లో ఏముందో ఆ విషయాలన్నీ సేకరించి ఒక రీసెర్చ్ లాగా ఈ చిత్రాన్ని నేను చేపట్టడం జరిగింది. చరిత్ర పుటల్లో ఉన్న యథార్థాలని, ఆశ్చర్యకరమైన సన్నివేశాలని తెలియజెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నేను నిర్మించడం జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పను, కానీ ఖచ్చితంగా ఈ సినిమాలో అన్నీ కూడా యథార్థ సంఘటనలే ఉంటాయి. రామారావు గారి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క కోణంలో కూడా పరిశీలించి ఒక రీసెర్చ్ లాగా ఈ చిత్రాన్ని నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే రామారావు గారి జీవితంలో ఎందరో పాత్రధారులు, చాలామంది ఆయన జీవితంతో మిళితమైన వ్యక్తులైతేమి, తెలుగుదేశం కార్యకర్తలు అయితేమి, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు అయితేమి, అందరి దగ్గర సేకరించిన వార్తలను ఆధారం చేసుకొని ఈ చిత్రకథాంశం ఉంటుంది. ఎవరికి ఇది ఫేవర్గా ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉండదు, ఇంకొకరు ఫేవర్గా ఉండదు, అన్ని యథార్థ సంఘటనలే ఉంటాయని చెప్పవచ్చు. 100% ఏ బయోపిక్ అయినటువంటి కూడా అన్నిటికీ కూడా మిన్నగా ఈ చిత్రం ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ టీజర్ను కూడా అదేవిధంగా ఆదరించి నా యొక్క లక్ష్యాన్ని నేను చేరుకునేదానికి అన్ని విధాలుగా ప్రేక్షకులు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. యాక్చువల్గా ఈ చిత్ర టీజర్ని 9వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాము, కానీ పోటీతత్వంతో ఉంటుంది కాబట్టి ఆ రోజే ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని చేయడం జరగలేదు. ఇప్పుడు ఈ టీజర్ని రిలీజ్ చేసేదానికి గల ముఖ్య కారణం ఏంటంటే రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ చిత్ర కథాంశం ప్రజలని రంజించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో కుట్రా 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 అని చెప్పి ఒక పాటను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. రామారావు గారి జీవితంలో కుట్రపూరితమైన కార్య సన్నివేశాలను ఎవరెవరు పాత్రధారులు పోషించారు అనేది చెప్పే ముఖ్య ఉద్దేశమే నా చిత్ర కథాంశం అని చెప్పవచ్చు. దీంట్లో ఎవరు కూడా లేదు, కానీ ప్రజల వద్ద సేకరించిన సందేశాత్మకమే ఈ చిత్రం ద్వారా నేను తెలియజేసి ఆంధ్ర ప్రజలందరూ కూడా నా చిత్రాన్ని ఆస్వాదించాలని, తప్పకుండా ఈ టీజర్ మీ అందరికీ నచ్చుతుందని నా ఆశ ఆశయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.